ఓనాటి పేరు ప్రతిష్ట ఉన్న దేశాలు కూడా మట్టిలో కలిసిపోయాయి. మనం చూడొచ్చు అలెగ్జాండర్ గ్రీక్ సామ్రాజ్యాన్ని ప్రపంచం అంతటా విస్తరించే లోపల తన దేశానికి వచ్చే ముందు చనిపోయాడు. అటువంటి గ్రీక్ దేశం ప్రపంచంలోనే లేదు, రోమ్ అనే దేశం చరిత్రలోనే లేదు. అదే విధంగా అసిరియా, సుమేరియా, మెసొపొటామియా, బాబిలోనియా, అదే కాకుండా ఈజిప్ట్ చరిత్ర కలిగిన దేశం, దాంట్లో కూడా మిగిలిన రెండు కింద మమ్మీస్ పైన ఆకాశం. సో ఈ 28 దేశాల సభ్యత సంస్కృతి కాలగర్భంతో కలిసిపోయింది. కానీ ఎన్ని నష్ట కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు ఆక్రమణలకు గురైనా, ఎన్నిసార్లు దండయాత్రలకు గురైనా, మన భారతదేశం సభ్యత సంస్కృతి చెక్కు చెదరలేదు. సో వి మస్ట్ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ యాజ్ ఎ ఇండియన్. మనం చూడొచ్చు హిస్టరీలో షేకులు, బార్బర్లు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఆంగ్లేయులు మరియు పఠాన్లు, అంటే వాళ్ళు ఎన్ని దండయాత్రలు ఎత్తినా మన సభ్యత సంస్కృతిని ఏం చేయలేకపోయారు, మన దేశాన్ని ఏం చేయలేకపోయారు. సో 1857 నుంచి 1947 వరకు నానా సాహెబ్ పేష్వా, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంత్యా తోపే మరియు 350,000 మంది దేశం కొరకు ఊరి కంబాలను ముందు పెట్టుకున్నారు. అటువంటి మహాన్ భావులను కన్న తల్లి నా దేశం. సో ఇటువంటి దేశంలో పుట్టడం నా పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, సూర్యుడు అలసిపోతే భూమికి చంద్రుడు తోడు ఉన్నట్టు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక తోడు ఉంటుంది. సో అటువంటి దేశభక్తి మీ అందరు తోడు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. సో మనం చూడొచ్చు డబ్బుతో పైకొచ్చిన వాడు డబ్బున్న మనిషిని నిలుస్తాడు, కష్టపడి పైకొచ్చిన వాడు కష్టపడే ప్రతి వ్యక్తిని నిలుస్తాడు, కానీ దేశభక్తితో కూడిన వ్యక్తిని ప్రతి ఒక్కరు ఆదర్శిస్తారు. కావున మన రక్త ప్రతి చుక్క మనస వాచ కర్మ చెప్పేది ఒకే మాట, అది జై జవాన్ అండ్ జై కిసాన్. మన భారత సంస్కృతి మనకు నేర్పించింది ఒకటి, ప్రతి మనిషిని గౌరవించడం, దేశం గురించి కష్టాలను ఇష్టాలుగా మార్చుకోవడం, ఉన్న దాంట్లో ఇతరులకు చిరు సహాయం అందించడం మరియు ఓటమిలో కృంగిపోకుండా మళ్ళీ ప్రయత్నించడం, ఇవన్నీ మన భారత సంస్కృతి మనకు నేర్పిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, పుణ్యభూమి నా దేశం, నమో నమామి.